అబ్బబ్బబ్బా ఏం ఎండలో ఏం పాడో ఆ ఇంత ఒరుగుదామంటే కరెంట్ కూడా తీసేసే రుంత కూడా గాలాడతలేదు ఎండలు అట్లా తగిలడ్డాయి వానలు అట్లా తగిలడ్డాయి ఆ ఇంత బయటన ఒరుగుదాం జర నడుం నొస్తాంది పానమన్న చల్లబడుతది అమ్మా ఏంటో గవర్నమెంట్ సర్కారోళ్ళు అట్లానే ఉన్నారు ఇవన్నీ అట్లా తగిలడ్డాయి आ पिल्ल चेप्पे కరెంట్ తీసేసినాడే ఆ ఇంత పండుకుందాం అనేసరికి అవునత్తా ఏం ఎండలో ఏం ఒకటే ఎండలు కొట్టబట్టే కరెంట్ ఉంటలేదు ఏం ఉంటలేదు వానలు అట్లా రావట్టే పొదువుతే సలట్నే పెట్టబట్టే శేనగండి వచ్చిన ఇంత బువ్వ తిని ఇట్లా పండుదామంటే కరెంట్ పాయే ఆ జనాలు ఎట్లా తయారయ్యారో ఈ కాలాలు అట్లే తయారైనాయి ఈ కరెంట్ కూడా గట్టినే తీసేస్తుండే అవు తిన్నావా తిన్నావా తిన్నా పిల్ల ఏం కూర చేసినావు చారు చేసినా నువ్వేం చేసినావు నేను కోడిగుడ్లు కూర చేసిన పిల్ల ఏమోనే పిల్ల ఈ సర్కారు వచ్చి ఇన్ని వద్దులయ్యింది ఏ పని చక్కగా అయితలేదు ఈ కరెంట్ కూడా ఇట్లానే వాడైంది ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ప్రతిదీ ఇస్తామని అంటారు వాళ్ళు ఇచ్చింది లేదు మనం ఎదురు చూసుకుంటూనే ఉండబడుతుంది అవు పిల్ల నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ సర్కారు ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల రుణమాఫీ అని సాగదీసి ఇయ్యాలా ఇంకెన్నడే మనకు మాఫీ అయ్యేది అవుగాని గీ రైతులకు కూడా రుణమాఫీ అనబడుతుంది కదే అక్టోబర్ నెలాఖరికి అందరికి రేషన్ కార్డులు ఇస్తాం అందరికి రుణమాఫీ చేస్తామని అన్నారు గీడ ఏమో చెట్నైనా అత్త ఏ ఊకో ఇది ఎట్లుందంటే సాట్లో తౌడు పోసి గద్దలకి లడాయి పెట్టినట్టే ఉంది సర్కారోళ్ళు ముచ్చట అవునత్త గీలవన్నీ బట్టబాజ్ మాటల లెక్కనే అనిపిస్తుంది అవుగాని గీ సర్కారు వచ్చి 10 నెలలు అయ్యే ఇప్పుడుకొచ్చి ఏ హామీలను నెరవేర్చిరా జర పురాగా సొప్పు నీకు తెలిస్తే అవునత్త ఆడోళ్లకు బస్సు సౌలభ్యం తప్ప ఏం చేసిరు ఏడేసిన గొంగడి గానే ఉంది అన్నట్టు ఉంది అవుగాని ఈ ఉచిత బస్సులు అనేది ఈ సర్కారు పనులు చేసేటోళ్ళకి ఆదాయ పన్నులు కట్టేటోళ్ళకి ఎందుకే నాకు తెలియక అడుగుతా గాని అవునత్తా అనుమాన ముసలు కూడా కరెక్టే కరెక్ట్ కాకపోతే ఏందే ఈ 60 ఏళ్ళ ముసలోళ్ళకి ఈ కూలి పనులు చేసుకునేటోళ్ళకి ఆ బడికిపోయే పిల్లలకి ఇలాంటి వాళ్ళకి ఆ పీ బస్సులు పెట్టుకుంటే మంచిగా ఉంటది ఈ సర్కారు కొలువులు చేసుకునేటోళ్ళకి ఎందుకు ఈ పీ బస్సులు అవునత్తా ఇట్లా చేస్తే పేదోళ్లకు సర్కారు ఇంతో అంత ఊరట చేసింది అన్నట్టు ఉంటది ఈ లీడర్లు వాళ్ళ పార్టీలో గెద్దనెక్కనికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొమ్ము తీసుకొచ్చి ఫోజు కొడతారు అది ఫ్రీ ఇది ఫ్రీ అంటారు తీరా గెద్దెక్కిన తర్వాత ధరలు పెంచి దొబ్బు తింటారు ఇంకేం ఫ్రీనే నా బొంద కాకపోతే అవునత్త ప్రతిదానికి అప్పులు చేయబడుతుంది ఏమనంటే గత పాలకులే చేసిపోయారు అని అంటారు ఇవేమన్నా సోయిన ముచ్చటేనంటావా అవు నువ్వన్నట్టే సోయిలియన్ మాటలు మాట్లాడేటోళ్ళందరూ కూలిపోయిన సర్కారులో ఉన్న మొక్కలే పిల్ల అవునత్త నువ్వన్నట్టే ఇప్పుడు నాయకులందరినీ ఒక్కసారి కుర్చీలో కూర్చోబెట్టాలి మళ్ళా పారి కొత్తలను కూర్చోబెట్టాలి ఇక్కడ తప్పెవరిదే మనదే ఒక్కొక్కరిని ఏళ్ళ తరబడి కుర్చీలో కూర్చోబెడుతున్నాము అందుకే త్వరలో ఇత్తం అంటారు ఏడిత్తురే అవునత్త అందుకే ఎవరికి ఏది ఫ్రీగా ఇయ్యొద్దు కష్టం చేసుకొని బతకనిక ఇంత ఆర్థిక సాయం చేస్తే మంచిగా ఉంటది అప్పుడే పేదరికం అనేది ఉండదు నువ్వు చెప్పింది కూడా కరెక్టే పిల్ల అమ్మా ఏదో కరెంటు వేయింది నడుము నొస్తాందని ఇట్లా ఒరుగుదామని వచ్చిన నువ్వు వచ్చి ముచ్చట చెప్పబడితివి ఏందత్తా గట్లాంటివి నేను మంచి ముచ్చట చెప్పలేదా మంచిదే పిల్ల మీ మామ సేను కాడ గడ్డి కోయిపించిండు నడుమంతా నొస్తాంది ఇక అందుకని బయట వచ్చి ఒరిగిన కరెంటు పోయింది కదా అనేసి ఓ ఓ రామా చూడు నువ్వు వచ్చిన ముచ్చట్లో పడి కరెంట్ వచ్చిందే చూసుకోకపోయే నేను పోయి జర పండుతా మళ్ళీ నేను సందేలకి సేనుగడికి పోవాలి ఉంటా మరి.